కోసం కరోనా మహమ్మారి ఉద్రతతో అల్లాడిపోతున్న భారత్కు విదేశాలు బాసటగా నిలుస్తున్నాయి అత్యవసర ప్రాణధార ఔషధాలను ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలను పంపిస్తూ ఉన్నాయి ఇటలీ సోమవారం ఒక నిపుణుల బృందాన్ని వైద్య పరికరాలను భారత్కు పంపింది ఇక యునైటెడ్ కింగ్డమ్ నాలుగో దశ సాయం అందించింది ఇందులో 60 వెంటిలేటర్లు ఇతర పరికరాలు ఉన్నాయి ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ను కూడా అందించింది ఈ ప్లాంట్ ద్వారా ఒక ఆసుపత్రికి అవసరమైన ప్రాణవాయువును ఉత్పత్తి చేయొచ్చు దీన్ని గ్రేటర్ నోయిడాలోని ఐటీబీపీ ఆసుపత్రిలో నెలకొల్పునున్నారు యూరోపియన్ యూనియన్ అదనంగా అత్యవసర వైద్య సహాయాన్ని భారత్కు అందిస్తామని ప్రకటించింది తన సభ్య దేశాలైన డెన్మార్క్ స్పెయిన్ నెదర్లాండ్ నుంచి సహాయాన్ని భారత్కు అందిస్తామంది కరోనాపై పోరాటంలో భారత్ వెంట నిలుస్తామని తెలిపింది ప్రపంచం మొత్తాన్ని వణికించిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ మరణించి 10 సంవత్సరాలైంది ఈ సందర్భంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్ అలనాటి దాడిని గుర్తు చేసుకున్నారు అమెరికా మిలిటరీ పాకిస్తాన్ లో చేపట్టిన మిషన్ లో భాగంగా ఆల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టారు లాడెన్ కు ఎప్పుడో వేయాల్సిన శిక్షను ఆ రోజున వేశామని బైడెన్ చెప్పారు ఆ క్షణాన్ని తాను ఎప్పుడూ మర్చిపోమని తెలిపారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో కొనసాగుతున్న యుద్ధానికి కూడా తెరదించనున్నామని బైడెన్ వివరించారు గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఫైజర్ కీలక నిర్ణయం తీసుకుంది కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారత్కు భారీ సాయం అందించేందుకు నిర్ణయించింది 70 మిలియన్ డాలర్ల అంటే 510 కోట్ల రూపాయల విలువైన మందులను ఇండియాకు అందివ్వనుంది కంపెనీ చరిత్రలో మానవతా దృక్పథంతో అందించిన అతిపెద్ద సాయమని ఫైజర్ చైర్మన్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా సోమవారం వెల్లడించారు ఈ మేరకు ఫైజర్ ఇండియా ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారాన్ని అందించారు అలాగే తమ కరోనా వ్యాక్సిన్ ను తొందరగా ఆమోదించుకునేలా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు కొన్ని నెలల క్రితమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా తమకు అవకాశం రాలేదని తెలిపారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు మెలిందాతో తనకున్న 27 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్టు ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు తాము ఇంకా భార్యాభర్తలుగా కొనసాగలేమని కానీ సేవా కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు చాలా రోజుల నుంచి ఈ విషయంపై ఇద్దరం మాట్లాడుకున్నామని కలిసి ఉండటం సాధ్యం కాదని అందుకే నిర్ణయం తీసుకున్నామని మెలిందా తెలిపింది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్ గేట్స్ ఒకరు ఆయన ఆస్తి ప్రస్తుతానికి 137 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా ఒప్పందం ప్రకారం మెలిందాకు భారీ మొత్తంలో భరణం దక్కే అవకాశం ఉంది